ఫ్రెండ్స్ మనం అన్బాక్స్ చేయబోతున్నాం బిగాడి యొక్క 10 లీటర్స్ వాటర్ హీటర్. ఇది వచ్చేసి ఐరిస్ మోడల్, ఐరిస్ 10. సో ఇది వచ్చేసి వైట్ ఇన్ కలర్ అండ్ మనకి ఇది 5-star పవర్ రేటింగ్ లో అవైలబుల్గా ఉంది. దీని కమ్యూనిటీ వచ్చేసి ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ అండ్ ఈ మోడల్ వచ్చేసి ఐరిస్ 10. కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్, క్వాంటిటీ నెంబర్ 1 క్వాంటిటీ, వోల్టేజ్ వచ్చేసి 2 kW, వోల్టేజ్ వచ్చేసి 230 volts అండ్ ఏసీ 50 Hz, వైట్ కలర్, 11,000 దీనిపైన ఎంఆర్పి, ప్రింటెడ్ ఎంఆర్పి. మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఇండియాలో, ఇది వచ్చేసి ఇండియాలో తయారైంది. అలాగే దీని వారంటీ గురించి మాట్లాడుకుంటే 2 ఇయర్స్ వారంటీ, అలాగే రీప్లేస్మెంట్ వారంటీ వచ్చేసి 7 ఇయర్స్ ఫర్ ఇన్నర్ ట్యాంక్ అండ్ 3 ఇయర్స్ ఫర్ హీటింగ్ ఎలిమెంట్. సో ఇటువైపు కానీ మనం చూసుకుంటే ఇది ఔటర్ కవర్ మేడ్ ఆఫ్ రస్ట్ ప్రూఫ్ ఏబిఎస్ మెటీరియల్, అలాగే ఇది వచ్చేసి యూనిక్ పాలిమర్ కోటెడ్ ఇన్నర్ ట్యాంక్ దాట్ మేక్స్ ఇట్స్ సూటబుల్ ఫర్ హాట్ వాటర్ టు. సో మనం హాట్ వాటర్లో కూడా ఇది వాడుకోవచ్చు. అలాగే ఇది 5-star రేటెడ్ ఫర్ బీఈఈ ఫర్ ఇట్స్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, సాక్రిఫైస్ యానోడ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్ స్పాన్, అలాగే సూటబుల్ ఫర్ హై రైస్ బిల్డింగ్స్, ప్రెజర్ రెసిస్టెన్స్ టెక్నాలజీ విచ్ సూట్స్ హై రైస్ బిల్డింగ్స్ వేర్ వాటర్ ప్రెజర్ ఈజ్ అప్ టు 8 kg పర్ సెంటీమీటర్. అలాగే ఇది వచ్చేసి విటోరీ ఎనామిల్ కోటెడ్ ఇన్కులై హీటింగ్ ఎలిమెంట్ ఫర్ ఫాస్ట్ హీటింగ్ అండ్ లాంగ్ లైఫ్. అడ్జస్టబుల్ క్యాపిలరీ థర్మోస్టాట్ ఫర్ టెంపరేచర్ రెగ్యులేటర్. ఇట్ మీన్స్ హీటింగ్ అనేది మనము నాబ్ ద్వారా మనం వేరీ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన టెంపరేచర్లో హీటింగ్ని మనము వేరీ చేసుకోవచ్చు. అలాగే ఈ కోటెడ్ ఈ కోటింగ్ వల్ల మనకి హీటింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఇది వచ్చేసి హై ప్రెషర్ని కూడా తట్టుకునేటట్టుగా దీన్ని బిల్డ్ చేశారు. సో సాక్రిఫై అనోడ్ ఫర్ ఎక్స్టెండెడ్ లైఫ్ స్పాన్, అనగా లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేస్తున్నట వీ డోంట్ నో. అలాగే ఇది వచ్చేసి 5-star రేటెడ్, సో మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది. అలాగే ఇది యూనిక్ పాలిమర్ కోటెడ్, సో మనకు హాట్ వాటర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ దీని అవుటర్ వచ్చేసి రస్ట్ ప్రూఫ్ అనమాట, సో మేబీ ఇట్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ సంథింగ్. సో ఇది రస్ట్ ప్రూఫ్, సారీ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఏబిఎస్ మెటీరియల్, నాట్ అ ప్లాస్టిక్. సో మనకి రస్ట్ ప్రూఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, ఐరిస్ 10 మోడల్ని అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ మనం వారంటీ చూసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ కాదు. సో ఇన్స్ట్రక్షన్స్ అండ్ వారంటీ కార్డ్, మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్. సో ఇది మన ఐరిస్ మోడల్. సో డిజైన్ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా ఉందని చెప్పాలి.
సో మనకి ఇక్కడ అడ్జస్టబుల్ నాబ్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్, మినిమం టు మ్యాక్సిమం మనకు తగ్గట్టుగా మన టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ రెండు ఇండికేటర్స్ వస్తాయి, ఆన్ అండ్ హీట్ అండ్ మేబీ పవర్ ఇండికేటర్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఐరిస్ మోడల్ వీగౌడ్ యొక్క లోగో. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ హుక్ సిస్టమ్ ఇచ్చారు, అది ఇది అలాగే వచ్చేసి ఇది వాల్ సపోర్ట్. ఇక్కడ మనకు హుక్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో లెట్స్ ఓపెన్ దిస్ ప్యాక్. సో ఇది దీనికి వాల్కి మనం దీన్ని మౌంట్ చేసుకోవాలి. బట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ వస్తుంది మనకు వాల్కి మనం మౌంట్ చేసుకున్నట్టు. ఈ సిస్టమ్ వచ్చేసి మనం దీన్ని ఫస్ట్ వాల్కి కొట్టేసిన తర్వాత ఇక్కడ దీన్ని హుక్ చేయాలి ఇలా. అండ్ వాల్కి సపోర్ట్గా మనకి స్క్రూస్ ఇచ్చారు. ఇది వాల్లో కొట్టిన తర్వాత మనం దీన్ని టైట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు వాటర్ ఇన్లెట్ వద్ద ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో వాచర్ ఒకటి ఇచ్చారు, ఇందులో ఇది ఫిక్స్ చేసి మనం ఇన్లెట్ దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు 5-star రేటింగ్ ఇచ్చారు దీనికి. సో మోర్ స్టార్స్ మోర్ పవర్ సేవింగ్ అన్నట్టుగా. ఇది వచ్చేసి స్టాండింగ్ లాస్ అనేది 0.401-star ఇచ్చారు. అలాగే లేబుల్ పీరియడ్ వచ్చేసి 1 July 2017 to 31 December 2018 వరకు ఇచ్చారు. ఎక్విప్మెంట్ వచ్చేసి స్టోరేజ్ ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ ఇచ్చారు. అండ్ బ్రాండ్ వచ్చేసి వీగార్డ్. అలాగే మోడల్ అండ్ ఇయర్ వచ్చేసి IRIS 10 2018 మోడల్. అండ్ ఇది కెపాసిటీ వచ్చేసి 10 liters 200 watts. అలాగే మనకు డౌన్ సైడ్ వచ్చేసి దీనికి చెప్పుకున్నాం ఇక్కడ నాబ్ ఇచ్చారు. అలాగే ఇది రెడ్ అనగా అవుట్ ఐ మీన్ వాట్ హాట్ వాటర్, ఇక్కడ చల్ల వాటర్, ఇది ఇన్ ఇది అవుట్. సో దీంతో వచ్చిన ప్రస్తుతానికి నేను ఇది ఫిక్స్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇన్ దగ్గర. సో వీ కెన్ చెక్ వాటర్ వస్తున్నాయా లేవా అంటే మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇన్ వాటర్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ నుంచి వాటర్ తెలుస్తుంది, ఇన్ వస్తుందా లేదా అనేది. సో ఇక్కడ నుంచి మనకు హాట్ వాటర్ వస్తుంది. సో ఇది వచ్చేసి మన ప్లగ్, ప్లగ్ కూడా సేఫ్టీగా ఇచ్చారు. సో ఇది మన ప్లగ్ సిస్టమ్, 16 amps 250 watts. సో మనకి ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్. సో ఇది మన వాల్ ఫిక్స్ చేసుకోవాలి రెండు. ఇది వచ్చేసి ఇన్లెట్, ఇది వచ్చేసి అవుట్లెట్ దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. సో అవుట్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి ఇక్కడ ఇలా. సో సేమ్ వే ఇక్కడ ఇన్లెట్ నుంచి మనకి ఇక్కడ ఇన్లెట్. సో ఇది వచ్చేసి వాల్ యొక్క ఇన్పుట్కి ఇవ్వాలి. సో ఇవి ఫిక్స్ వాల్ ఫిక్స్ చేసుకునే ముందు మనం ఇలా ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. సో చూడడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మన ఈ వీగార్డ్ యొక్క IRIS 10 మోడల్, 10 liters. సో వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.